వెల్కమ్ టు సాక్షి టీవీ. డోలు డోలు జరసరా అంటూ పోకిరిలో దుమ్ము రేగిపోయిన పాట పాడింది సుచిత్రనే. ఇలాంటి పాటల్ని ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాడి ఒకప్పుడు టాప్ లిస్ట్ లో ఉండేది. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది సుచిత్ర. యాంకర్ గా మొదలుపెట్టి సింగర్ గా టాప్ పొజిషన్ కు చేరుకుంది. దాదాపు అందరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించింది. నవ్వుతూ ఎప్పుడు డైనమిక్ గా ఉండేది, స్లిమ్ గా ఆకట్టుకునే రూపంతో కట్టిపడేసేది. యాక్టర్, స్టాండప్ కమెడియన్ కార్తిక్ కుమార్ పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి సుచిత్ర లీక్స్ అంటూ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల పర్సనల్ ఫోటోలు, వీడియోలను నెటింట పెట్టి కలకలం రేపింది. ముఖ్యంగా తాను, ధనుష్ తో బెడ్ పై ఉన్న ఫోటోలు కూడా లీక్ చేసి సంచలనం సృష్టించింది. ధనుష్ తో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఆండ్రియా ఇలా ఒకరేంటి చాలా మంది పర్సనల్ వీడియోలు, ఫోటోలను లీక్ చేసి కంపు కంపు చేస్తుంది. అంతేకాదు మీడియా ముందుకొచ్చి మరీ ఎవరు ఎవరితో గడుపుతున్నారు, ఎవరి వెంట ఎవరు తిరుగుతున్నారు వంటి విషయాలను చెప్పి బజార్ కీర్చింది. సుచిత్ర కారణంగా ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ కాపురం కల్లోలమైందని కూడా చెప్పుకుంటారు. సుచిత్ర లీక్స్ పేరు చెబితే కోలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ కూడా జడుసుకునేలా చేసి పడేసింది ఈ సింగర్ సుచిత్ర. చివరికి తన భర్త కార్తిక్ కుమార్ తోనూ విడాకులు తీసుకుంది. అయితే ఇదే కారణం చేతనో ఏమో కానీ తర్వాత తనకు కూడా క్రమంగా అవకాశాలు తగ్గి కనుమరుగైంది. తాజాగా ఉన్నట్టుండి ఓ తమిళ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షమై మళ్లీ తన మాజీ భర్త కార్తిక్ కుమార్, ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్, నివేదా పెత్రాజ్ వంటి వారిపై మళ్లీ విరుచుకుపడింది. ఈ సందర్భంగా తనను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సుచిత్ర ఏంటి ఇలా అయిపోయింది, ఏదో జబ్బు పడిన దానిలా ముఖం ఒళ్లంతా పీక్కపోయి డ్రగ్ అడిక్ట్లా కనిపించింది. సుచిత్ర మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతుందని గతంలో తన మాజీ భర్త కార్తిక్ ఆరోపించారు. మరి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వల్ల సుచిత్ర ఇలా తయారైందేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.